భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు మరువలేనివన్నారు అన్ని పార్టీల నేతలు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగాన్ని రచించి బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు మంత్రి గంగుల కమలాకర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లోని కోటు చౌరస్తాలో నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు ప్రపంచ దేశాలు ఈర్ష్యపడే వ్యక్తి భారతదేశం గర్వపడే వ్యక్తి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి ఈ రోజు బలవంతులు ఎప్పుడు బలహీనులు బలహీనులుగా చేస్తారు కాబట్టి బలహీనులు కూడా రాజ్యాధికారం ఏలాలని చెప్పి ఆ రోజు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఈ భారతదేశం మరి ప్రజలందరంగా అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఈ రోజు ఘనంగా వారి వర్ధంతి జరుపుకుంటారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి ఈటల రాజేందర్ మహనీయుని సేవలను గుర్తు చేసుకున్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు మరవలేనివన్నారు ఎంపీ సోయంబాపురావు ఆదిలాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశానికి దశ దిశ చూపించారని పేదలు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రాయడం జరిగిందో ఆ రాజ్యాంగం వలన ప్రజలకు న్యాయం జరుగుతున్నది అన్ని రకాలుగా మరి ప్రజలకు అనుకూలంగా భారత రాజ్యాంగం రాయడం జరిగింది కాబట్టి ఇవాల ఎస్సీ ఎస్టీలు గాని బీసీలు గాని ఇవాల రిజర్వేషన్ కలిగిందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లనే మరి వాళ్ళకు న్యాయం జరుగుతున్నది అంబేద్కర్ ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం తనవంతు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే రఘునందన్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు నాటి అంబేద్కర్ గారి కల ఆ కలని నెరవేర్చాలన్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యం సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించడానికి నా ఛాయాశక్తులు ప్రయత్నిస్తానని అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమాజ స్థాపన కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తాను దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నివాళులర్పించారు పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు వనమ వెంకటేశ్వరరావు ఖమ్మం జిల్లా మధిరలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అన్ని రాజకీయ పార్టీల నేతలు అంబేద్కర్ సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వరంగల్లో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు విద్యావంతులు నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటు పడాలని కోరారు మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు దళిత ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ వల్లే ఇవాళ పేద బడుగు వర్గాలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతున్నారని చెప్పారు నేతలు